హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. చాముండేశ్వరి సేవా సమితి వారి శ్రీనిజ ఆస్ట్రో సొసైటీ వారు అందిస్తున్న అదృష్టలక్ష్మి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీరు అదృష్టలక్ష్మిలు అవ్వాలనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా మీకు చక్కటి రెమెడీస్ తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దేవి ఉపాసకులు, వాస్తు సామ్రాట్, మైసూర్ దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు కొడకండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురువు గారు, ప్రతిరోజు కార్యక్రమాన్ని చకటి శ్లోకంతో ప్రారంభిస్తారు కదా, ఈ రోజు కూడా అలాగే ప్రారంభిద్దాం. తప్పకుండా. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మదనానంద స్వామినే నమః, అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాన్ నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీయ నమః. ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకసారి స్మరించుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారే త్వమలేశ్వరం పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం గృష్ణేశంచు శివాలయే. మన భారతావరిలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలకు శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ, మరి హిందూ ధర్మం ప్రేక్షకులతో పాటు అదృష్టలక్ష్మి వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా 12 జ్యోతిర్లింగాలలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించాలి. కార్తీక మాసం యొక్క సంపూర్ణ అనుగ్రహము, ఆశీర్వచనము మీ అందరికీ లభించాలని స్వామివారికి నమస్కరిస్తూ మీ అందరికీ ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. అలాగే గురువు గారు, మరి అదేవిధంగా మీరు కనుక గురువు గారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే మీరు www.srinjaastro.com మీ వెబ్సైట్ ఓపెన్ చేసి గురువు గారు చేసే పూజా కార్యక్రమాలు కానివ్వండి, మఠంలో జరిగేటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా మీకు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే మీరు అంటే అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా కూడా గురువు గారిని కలిసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా మీరు సంప్రదించవలసిన నెంబర్ 9908019764 ఈ నెంబర్కి కూడా సంప్రదించవచ్చు. గురువు గారు, మరి ఫస్ట్ లక్కీ కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. గురువు గారికి చెడకూడదు నమస్కారాలండి. ఓకే అండి, మరి మీరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటామండి మేము, పల్లెటూరు అండి. ఓకే, మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి గారు, మరి ఇప్పుడు మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవడి గురించి అండి, 10th క్లాస్ లో వచ్చాడండి మనవడు. ఓకే, మీ మనవడి పేరు అలాగే నక్షత్రం తెలిస్తే చెప్పండి. నక్షత్రం ఉత్తరాభాద్రా అండి. ఓకే, మరి ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి. గురువు గారికి నమస్కారాలండి, శతకోటి వందనాలండి. గురువు గారికి జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త అండి. ఓకే, ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశి. అవునండి. ఓకే, మీనరాశి జాతకులు కాబట్టి అదృష్టలక్ష్మిలో చక్రము అలా ప్రారంభిస్తూ సమస్య ఏమిటో నాకు చెప్తూ ఉండండి, పరిష్కారం చెప్పేస్తాను, సరేనా? అవునండి. మౌనిక గారు, రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశి ప్రారంభించండి తల్లి. అమ్మ, మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి గారికి శుభము జరగాలి, కార్తీక మాసములో శుభము జరగాలి. మరి ఈ రోజు బాబు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు 10th క్లాస్ చదువుతున్నాడండి, బాగానే చదువుతున్నాడండి. కొంచెం పెద్దోడు అయ్యాడు కదా అండి, కొంచెం కోపం పెరుగుతున్నాడు బాబుకి. ఆడి జీవితం ఎలాగుంటది, లైఫ్ ఎలాగుంటదనండి. తప్పకుండా చెప్తాను, శ్రద్ధగా వినండి. మొదటి ఆప్షన్ లో కర్కాటక మిథున రాశి మధ్యలో బాణం గుర్తు దగ్గర ఆగిందమ్మా. మరి రెండో ఆప్షన్ మౌనిక గారు. అమ్మ, మరి సెకండ్ ఆప్షన్ లో ఒక రంగు చెప్పండి. గురువు గారిని చెప్పమనండి, రంగు నక్షత్రం మీద ఏది వస్తుందో గురువు గారిని. 6 నంబర్ దగ్గర ఉన్నటువంటి రంగు ఒకటి తీసుకోండి, పసుపు రంగు ఒకటి. ఈ రెండింటిలో ఏదో ఒకటి సరి చూసుకోండి. పసుపు రంగు ఒకటి, ఇంకొకటి అండి. 6 నంబర్ దగ్గర ఉన్న బ్లూ కలర్ అండి. బ్లూ కలర్ అండి, బ్లూ కలర్ అండి, 6 నంబర్ దగ్గర. ఓకే, ప్రారంభించండి. అయితే ఇక్కడ మీరు చింతించవలసిన అవసరం లేదు. వాస్తవానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు నక్షత్రాధిపతి శనేశ్వరుడు, అందులో మీనరాశి, రాశ్యాధిపతి గురుడు. ఇక్కడ ఈ యొక్క జాతకుడికి 15 సంవత్సరాలు ప్రారంభమైన ఏట నుండి కాస్త కోపము ప్రారంభమవుతుంది, అంటే అధికంగా.
ఎందు గురించంటే నక్షత్రాధిపతి శనీశ్వరుడు ఎప్పుడైతే అయ్యాడో వీరికి 15వ ఏట నుండి 40 సంవత్సరాల లోపు కాస్త ముక్కుసూటిగా మాట్లాడడము, క్షణికావేశంగా ఉండడము, తనకు నచ్చినట్టుగా ఉండడము, మనము చెప్తే వినకపోవడము, చదువుమంటే చదవకపోవడము, చదువద్దంటే చదవడము, ఏదో కాస్త మొండి లక్షణాలుగా కొంచెం ప్రారంభమయ్యేటట్టుగా కనబడతాయి, అంతే కదా? ఇవన్నీ తొలగిపోతాయి, మీరు చింతించవలసిన అవసరం లేదు. మీనరాశి జాతకులు రాశ్యధిపతి గురుడు అంటే చదువులో మాత్రము తనకు పట్టుదల ఉంది, లేదని కాదు. కాకపోతే ఎదుటి వాళ్ళు అంటే ఎక్కువ విసిగించకండి. బాబును చదువు విషయంలో నానా చదువుకో అని చెప్పడం అంతేగాని ఊరికే చదవండి 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 అనేసరికి వారికి కొంత ఇబ్బందికి గురవుతాడు. ఇలాంటి సమస్యలు వారికి ఎదురవుతున్నాయి. అందుగురించే కాస్త కోపం అధికంగా వస్తుందనేటువంటి సంకల్పము నాకు కనబడుతుంది. ఓకే, ఇప్పుడు రెండవ ఆప్షన్ లో చెప్పిన రంగు దగ్గర ఆగలేదు మౌనిక గారు. మరి ఇప్పుడు థర్డ్ ఆప్షన్ లో నెంబర్ చెప్పండి 1 నుంచి 12 లోపు. 5 నంబరు ప్రారంభించండి అమ్మా. అయితే ఈ జాతకుడికి మీరు చేయవలసినటువంటి పరిష్కారం ఏమిటంటే ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశి జాతకులు ఉన్నతమైనటువంటి చదువులు చదువుతాడు, కాకపోతే వీరి వయస్సు 18వ ఏట వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎక్కువగా విసిగించకపోవడము, తనకు నచ్చినట్టుగా ఉండడము, ప్రేమతోటి గనక అనురాగముతోటి గనక ఈ యొక్క బాబుకు మనము చెప్తే వింటాడు, కఠినంగా కాస్త ఎక్కువగా మనము గట్టిగా మాట్లాడటం వల్ల వినకపోవచ్చు. కాబట్టి 18వ ఏట వరకు తగు జాగ్రత్తలు తీసుకొని మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రం ఉంటుంది, అది కాస్త అలవాటు చేయించండి. అది బుధవారం మేధా దక్షిణామూర్తి స్తోత్రము పఠించడం వలన కోపము తగ్గుతుంది, మేధస్సు పెరుగుతుంది, జ్ఞానము పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అన్ని రంగాలలో ఎదుగుదల ప్రారంభమవుతుంది, మీరు సంతోషంగా ఉంటారు. మూడవ ఆప్షన్ లో ఎక్కడ ఆగిందమ్మా? 3 నంబర్ దగ్గర ఆగింది. శ్రీలక్ష్మి గారు మొదటి కాలరు, మరి 3 సార్లు మిస్ అయిపోయింది. ఇంకొక ఆప్షన్ ఉంది కదా, మరి కార్తీక మాసం అందులో సోమవారం వారు గెలవాలి కదా మౌనిక గారు. అంటే 3 ఆప్షన్లు మీ చేతిలో ఉన్నాయి, 4వ ఆప్షన్ నా చేతిలో ఉందంటారా? అలా ఏం కాదు గురువు గారు, వాళ్ళ లక్ చూద్దాం. మరి 4th ఆప్షన్ లోకి వెళ్ళండి శ్రీలక్ష్మి గారు. ఇప్పుడు పేరు రాసి లక్కీ డిప్లో వేయమంటారా, క్వశ్చన్ ద్వారా వెళ్దామా? గురువు గారు ఇవాళ ఒక మాట చెప్పాలి ఉందండి. నేను భిక్షాటం చేసి వచ్చానండి. నేను ఇవాళ ఓకే భిక్షాటం చేసి వచ్చారా? చాలా సంతోషం, చాలా సంతోషం. మీరు అన్నారు కదా వాళ్ళ లక్క, వాళ్ళ లక్క కూడా మన దగ్గరనే ఉంటుంది మౌనిక గారు, ఖచ్చితంగా అదే అదృష్ట లక్ష్మి కార్యక్రమం అంటున్నాను కదా. కాబట్టి ఇప్పుడు వారి ప్రశ్నకు వెళ్తారా, లక్కీ డిప్పుకు వెళ్తారా? చెప్పండి శ్రీలక్ష్మి గారు. ప్రతినికే వెళ్తానండి, ఈజీగా అడగండి. మరి మీరు చెప్పి అన్ని ఆలకిస్తాను, కానీ కొంచెం జ్ఞాపకం తక్కువేనండి నాకు. ఓకే తప్పకుండా అండి. మరి గురువు గారు మిమ్మల్ని వినేలా చూస్తారు, ఎందుకంటే గురువు గారు ప్రశ్న అడుగుతారు కదా మిమ్మల్ని. ఓకే, ఇంతకు ముందు మనం చెప్పినట్టుగా అదృష్టలక్ష్మి కార్యక్రమంలో కార్తీక మాసములో 5 గృహములన్న భిక్షాటనకు వెళ్ళాలని మనము ఇంతకుముందు చెప్పినటువంటి ఏదైతే పరిష్కారంలో వారు కూడా వెళ్ళారట. అంటే కాస్త మొహమాటం ఉంటుంది, అయ్యో వారింటికి వెళ్ళి మనం భిక్ష అడుక్కోవడం ఏంటి అని. కానీ కార్తీక మాసములో అన్నపూర్ణాదేవి అంటే కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి సమేతురాలై ఈ కార్తీక మాసములో ఎవరైతే ఇంటి ఒక 5 గృహములు భిక్షాటన తీసుకొని ఆ వచ్చినటువంటి బియ్యాన్ని మీరు వండుకునేటువంటి బియ్యం డబ్బులో గనక కలిపితే మనము బ్రతికి ఉన్నంతకాలము అన్న వస్త్రాలకు ఆరోగ్యానికి లోటు ఉండది. అందుగురించే మాసములో మాసము కార్తీక మాసము, అందుగురించే ఈ మాసానికి అంత విశిష్టత. ప్రారంభమైన రోజు నుంచి చూస్తూ చూస్తూ ఉంటే 15 పక్షం రోజులకు వచ్చేసాయి కదా. మరి మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. మీరు భిక్షాటనకు వెళ్ళినందుకు అన్నపూర్ణాదేవి అనుగ్రహం నిండుగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకు ప్రశ్న ఏమిటంటే సూర్యనారాయణమూర్తి తండ్రి ఎవరు? సూర్యనారాయణమూర్తి తండ్రి అండి, మీరు చెప్పారండి నాకు ఐడియా చదువుకుని రాదమ్మానండి. సరే ఇంకో ప్రశ్న అడగాల. కశ్యపులండి. ఇంకొక ప్రశ్న అడగాల. కశ్యపులండి, సూర్యనారాయణమూర్తి తండ్రి కశ్యపులండి. ఎలా అనుకుంటున్నారు? మీరు చెప్పారండి, నేను తల్లిదండ్రుల గురించి చెప్పారు కదండి, అతిది కశ్యపుడు అండి. ఓకే, అంటే మీరు అదృష్టలక్ష్మి బాగా చూస్తున్నారు. ఒక్కరోజు కూడా వదిలిపెట్టనండి, ప్రతి మీ మొక్కలో లక్ష్మీ కళ తానవిస్తూ ఉంటదండి.
మీ కంఠం నాకు చాలా ఇష్టం అండి. మీరు పాట పాడినా ఏ చెప్పినానండి చాలా బాగుంటుంది, చాలా అర్థంగా మాట్లాడతారండి మాకు. మీరు పాటలోనే అర్థం అవుతాయండి మాకు మాటలండి. చాలా సంతోషం. ఈ ఈ రోజు నేను ఒక చక్కటి పాట పాడతాను, అదేది, అది ఏ దేవుడిది చెప్పండి చూద్దాం. చెప్పగలిగితే చెప్తా అండి, టెన్షన్ కూడా కొంచెం ఉంటది కదండి. ఎవరన్నా ఎవరికైనా చెప్తుంటే బాగా అర్థం అవుతుందండి. నాకు ఆడికి వచ్చేటప్పుడు ఏం చేస్తానో చెప్పండి ఒకసారి చూస్తానండి. రజిత గిరి విహారా నిర్వాజ ప్రేమ పూరాని రాజనమ్మురా పనిహారా. ఎవరిది, ఏ దేవుడిది? ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి పాడారు ఇదే కార్యక్రమంలో. మళ్ళీ ఒకసారి పాడతారండి, అర్థం కాలేదు నాకు. రజిత గిరి విహార అని చెప్పారు కదా, రజితం ఏ కలర్ లో ఉంటుంది? ఓ, మీరు ఎంత చక్కటి క్లూ ఇస్తున్నారండి మౌనిక గారు. శివుడండి, శివుడండి. ఓకే, ఎలా ఎలా అనుకుంటున్నారు, ఎలా చెప్పగలుగుతున్నారు అంటే కొంచెం మీరు విడదీసి పాడతారు కదండి ఏదైనా అలాగా అర్థం అయ్యేలాగా ఆ భావంలో కొంచెం కలుగుతుందండి అంతేనండి. అంటే నేను పాడినటువంటి పదాలలో మీరు శివుడు అని ఎందుకు తీసుకున్నారు, ఏ అక్షరంతో తీసుకున్నారు? అది చెప్పలేనండి, ఏదైనా కొంచెం మీరు చెప్తే ఉంటా చెప్పగలుగుండొచ్చండి నేను. అంతే కదా. ఇప్పుడు సువర్ణం అంటే ఏమిటి? బంగారం అండి. రజితం అంటే ఏమిటి? రజితం అంటే అండి, రజితం అంటే ఏమోనండి, నిహారా అంటే కొంచెం హారమేనండి. ఇప్పుడు ఆడవాళ్ళు పాదాలకు వేసుకుంటారు ఏంటి అమ్మా? పట్టీలు. పట్ట గొలుసులు అంటారా, పట్టీలు అంటారా? ఎట్లా పట్టీలు ఏ రంగులో ఉంటాయి? వైట్ కలర్ లో ఉంటాయండి. వెండి. వెండి అంటే రజితం అంటే ఏమిటి? రజితం అంటే వెండేనండి. 100% కరెక్ట్. మరి దేవదేవుడు ఎవరు? శివుడేనండి. ఓకే, మొత్తానికి మీరు దారిలో వచ్చేశారు. శివుడికి సంబంధించినటువంటి కార్తీక సోమవారం కాబట్టి మరి చాలా అద్భుతమైనటువంటి అది ఒక మంగళహారతి. రజిత గిరి విహారా నిర్వాజ ప్రేమపూర నీ రాజనమ్మురా పనిహారా ఓ శంకరా అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి హారతి. మరి మనస్ఫూర్తిగా ఆశీర్వచనము. చివరి ప్రయత్నంలో మీరు అన్నారు కదా, లక్కు వాళ్ళకు ఉండాలని, లక్కు వాళ్ళ లక్కు లేకుండా లక్కు తెప్పియాలి, అదే అదృష్ట లక్ష్మి అండి మౌనిక గారు. మరి కాబట్టి ఆవిడ గెలిచింది, మీరు గెలిపించమని అడిగారు, తప్పకుండా గెలిచింది. జై గురుదత్త. శ్రీలక్ష్మి గారు, మరి మీరు చాముండేశ్వరి సేవా సమితి వారి శ్రీనిజ ఆశ్రమ సొసైటీ వారు అందిస్తున్న అమ్మవారి వస్త్రాన్ని మీ సొంతం చేసుకున్నారు, శుభాభినందనలు. కనెక్ట్ అవ్వచ్చు గురువు గారు. మరి ఇప్పుడు కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే మౌనిక గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఎక్కడ నుండి పద్మావతి గారు? గురువు గారితో మాట్లాడండి. మరి దానికంటే ముందుగా కూడా మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు పేరు, నక్షత్రం తెలుసా అండి? తెలియదండి. ఓకే, పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. గురువు గారు చెప్తే బాగుంటుంది. అయ్యో, గురువు గారు వింటున్నారండి? వాళ్ళ అర్థం ఏంటంటే మౌనిక గారు, శంకుల వస్తేనే ఏమంటారు, తీర్థం. చూసారా, శంకుల వస్తేనే తీర్థం అంటే పండితుడు చెప్తేనే వాళ్ళకు ఒక విశ్వాసం. కాబట్టి వాళ్ళ విశ్వాసాన్ని కూడా మనం మమ్ము చేయకూడదు. మరి మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. కార్తీక సోమవారం రోజున మీకు ఫోన్ కలిసింది. పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య అనుగ్రహం లభించాలే. డేట్ ఆఫ్ బర్త్ ఉందా? అవును గురువు గారు. 6 ఓకే, 1 ఓకే, 1984 గురువు గారు. ఓకే, 6 జనవరి. సమయం అండి? సమయం ఉదయం 4:30 నుంచి 5:30 లోపు గురువు గారు. ఓకే, ఎక్కడ జన్మించారు? ప్రకాశం జిల్లా గురువు గారు. ప్రకాశం జిల్లా. బాబు పేరు? వీరేంద్ర కుమార్. ఓకే, ఇప్పుడు పూర్తిగా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే బాబు అసలు ఎలా ఉంది, ఏంటి, పిల్లలు లేరు, తన అమెరికాలో ఉంటాడు గురువు గారు. వివాహం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 ఇయర్స్ అవుతుంది గురువు గారు. ఓకే, మీ గోత్రం ఏమిటి? విజనాగల గోత్రం గురువు గారు. ఓకే, అంటే శుక్రవారం రోజు జన్మించాడు. అవును గురువు గారు. రుధిరోద్గారి నామ సంవత్సరము పుష్యమాసము శుక్రవారం రోజున శ్రవణ నక్షత్రము చతుర్థ చరణము మకర రాశి అలాగే వృశ్చిక లగ్నంలో జన్మించాడు. మౌనిక గారు, శ్రవణ నక్షత్రము మకర రాశి, మీరు ప్రారంభించండి. బాబు విషయంలో సంతాన పరంగా ఖచ్చితంగా సంతానము అనుగ్రహం ఉంది. ఈ జాతకులకు
కుజశనులు లగ్నము నుండి వ్యయస్థానములో కలిసి ఉండటం వలన కుజగ్రహము శనిగ్రహము మిత్రగ్రహము కాదు కాబట్టి దాంపత్యములో సంతాన విషయములో కాస్త వెనుకంజులో పడుతున్నారు. అదే కాకుండా ఇటు ఆర్థికంగా ఉద్యోగపరంగా ప్రమోషన్స్ పరంగా మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులు కూడా వీరికి ప్రారంభమైనప్పటికీ కూడా అందులో నుంచి వెసులుబాటు వీరికి లభించాలన్నా అన్ని రంగాలలో విజయం సాధించాలన్నా ఈ కుజశనులు వ్యయంలో కలిసి ఉండటం వలన కొంతవరకు ఇబ్బందులు. కాబట్టి దీనికి చక్కటి అరుదైనటువంటి పరిష్కారం నేను చెప్తాను, అది మీరు చేసుకోండి. అబ్బాయి విషయంలో కోడల విషయంలో మంచి రిజల్ట్ తీసుకుంటారు. మొదటి ఆప్షన్లో మకర రాశి దగ్గర ఆగలేదు. మరి మౌనిక గారు అంటే రంగు నన్నే చెప్పుకుంటారా? చెప్పండి గురువు గారు. సదాశివుడికి ఇష్టమైనటువంటి రంగు ఏమిటి? తెలుపు అనుకుంటున్నాను గురువు గారు. ఎలా అనుకుంటున్నారు? ఎలా అంటే తెలుపు రంగు అంటే మామూలుగా స్వామివారికి విభూతి అంటే బాగా ఇష్టం కదా, 100% తెలుపు రంగు తీసుకోండి. ఎందు గురించి అంటే మృత్యుంజయుడు కాబట్టి మనకు అపమృత్యు పీడలు గండాలు తొలగిపోవాలంటే విభూతి అభిషేకముతోటి గనక సదాశివ జ్ఞానమూర్తికి మహామృత్యుంజయ మంత్రము మూలమంత్రముతోటి అభిషేకము గనక ఎవరైతే చేస్తారో అపమృత్యు పీడలు గండాలు రావు. అందుగురించే విభూతి తెలుపు రంగులో ఉంటుంది కదా, ఖచ్చితంగా తెలుపు రంగు ఇచ్చాము. అది కూడా బాణం గుర్తు దగ్గర ఆగలేకపోయింది. మూడో ఆప్షన్లోకి వెళదాము. నెంబర్ చెప్పండి గురువు గారు. ఇప్పుడు తెలుపు రంగు దగ్గరున్న నెంబర్ అయితే తీసుకుందాం, పోయిన దగ్గరనే వెతుక్కోవాలి నెంబర్ 2. ఓకేనమ్మా, ప్రారంభించండి. బాబు విషయంలో మంగళవారం రోజు కుజగ్రహానికి, శనివారం రోజు శనిగ్రహానికి, కుజగ్రహానికి 7000 సంఖ్య జపము, శనిగ్రహానికి 19,000 సంఖ్య జపము, శనైశ్చర గ్రహానికి జపము చేసే సమయంలో నీలం కలర్ వస్త్రాలు కట్టుకొని బ్రాహ్మణులతో చేయించండి, కుజగ్రహానికి కనుక చేయించే సమయంలో ఎరుపు వస్త్రాలు ధరించి చేయించండి, ఈ రెండు గ్రహాలకు చేయించి కుజ శనులకు సంపూర్ణంగా క్షీరతర్పణాలు ఒక్క మారు చేయిస్తే బాబు విషయంలో సంతానపరంగా విజయం సాధిస్తారు, ఆర్థికంగా పుంజుకుంటారు, మానసికంగా బాగుంటారు, మీకు సంతోషం వస్తుంది, ఆనందంగా ఉంటారు. అంటే గురువు గారు బాబు అమెరికాలో ఉంటాడు గురువు గారు. అమ్మ అక్కడ కూడా మనకు అనుకుంటాం కానీ అమెరికా రాష్ట్రంలో ఎక్కడ ఉంటారు, ఏ స్టేట్లో? అక్కడ వైట్ హౌస్ ఉంది కదా గురువు గారు, అక్కడ ఉంటారు గురువు గారు, పేరు నాకు తెలియదు. అమ్మ అక్కడ కూడా శివాలయములు చాలా ఉన్నాయి. అక్కడ చేయించమనండి, లేదా మీ దగ్గర ఉన్నటువంటి శివాలయంలో మీరు చేయించండి. అంటే అక్కయ్య బాబు గురువు గారు, బావగారు లేరు, అక్కయ్య ఉన్నారు. మరి అక్కయ్య చేయించొచ్చా? చేయించొచ్చండి, ఖచ్చితంగా చేయించొచ్చు. అలా చేయించండి. తెలుపు రంగు దగ్గర ఉన్న నెంబర్ చెప్పాను కానీ నెంబర్ 2 దగ్గర ఆగకుండా నెంబర్ 1 దగ్గర ఆగిందమ్మా. మూడో ఆప్షన్ కూడా మిస్ అయిపోయారు. మరి 4th ఆప్షన్ మౌనిక. ఏమంటారు? ప్రశ్న అడగండి గురువు గారు. ప్రశ్నకు వెళ్దామా? ఈరోజు కార్తీక సోమవారం గురువు గారు, అమ్మవారు అనుగ్రహం కావాలి కదా గురువు గారు. అసలు విచిత్రం ఏంటంటే కార్తీక సోమవారంతో పాటు మరి కొన్ని గడియలలో, కొన్ని నిమిషాలలో, కొన్ని ఏది సెకండ్లలో మనకు కార్తీక పౌర్ణమి కూడా ప్రారంభమవుతుంది తెలుసా? అవును గురువు గారు, టెన్షన్గా ఉంది గురువు గారు. కార్తీక పౌర్ణమి అసలు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. మరి కార్తీక పౌర్ణమి అంటే మామూలు పౌర్ణమి కాదు, వికారినామ సంవత్సరంలో వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి. అందులో మనకు మంగళవారం కలిసి వస్తుంది. మంగళవారం రోజు అయ్యో శివుడికి ఇష్టమైనటువంటి వారము సోమవారం కదా, సోమవారం వస్తే బాగుండు అనుకుంటారు. సరే పర్వాలేదు, మంగళవారం వచ్చింది కదా అని అనుకోవద్దు. మంగళకరమైనటువంటి పనులు జరగాలన్నా, అమంగళము తొలగిపోవాలన్నా మంగళవారం ఎవరికి ఇష్టమైనటువంటి రోజు తెలుసా? మంగళగౌరీదేవి. మంగళగౌరీదేవి అంటే ఎవరు? జగన్మాత, పార్వతీదేవి. పార్వతీదేవి, పార్వతీదేవి ఎవరి భర్త, ఎవరి భార్య? పరమశివుడు కదా. మరి మంగళవారం రోజు పౌర్ణమి కలిసి వచ్చిందంటే పరమశివుడు ఆనందపడతాడా లేదా? చాలా ఆనందపడతాడు, అమ్మవారిని కలిస్తే స్వామి ఆనందపడతాడు కదా. అటువంటి మరి శుభదినాన రేపటి రోజు మరి హిందూ ధర్మం ప్రేక్షకులు రేపటి రోజు ఏమేమి చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి చివరిలో చెప్తాను. ఇప్పుడు మీకు ప్రశ్న అడుగుతున్నాను, ఓకేనా? అడగండి గురువు గారు, టెన్షన్ గా ఉంది. మీ గోత్రం ఏంటమ్మా? మిథునాగల గోత్రం గురువు గారు. ఓకే, ఇంటి పేరు? కాలువ గురువు గారు. మీ ప్రశ్న స్టార్ట్.
సృష్టికర్త, స్థితికారకుడు, లయకారకుడు ముగ్గురు ఉంటారు. మంచిగా వినండి, శ్రద్ధగా వినండి. సృష్టికర్త, స్థితికారకుడు, లయకారకుడు ఈ ముగ్గురు వారి పేర్లు చెప్పాలి. చెబుతూ అలాగే సృష్టికర్త అయినటువంటి ఆ దేవదేవుడు తన భర్తకు, తన భార్యకు ఏ స్థానాన్ని కల్పించాడు, అలాగే స్థితికారకుడైనటువంటి వారి పేరు చెప్పి ఆ స్థితికారకుడైనటువంటి వారి ధర్మపత్నికి ఏ స్థానము కల్పించాడు, అలాగే మూడవ వాడు లయకారకుడైనటువంటి వారి పేరు చెప్పి లయకారకుడి ధర్మపత్ని అయినటువంటి వారికి ఏ స్థానము కల్పించాడు? ఇది ప్రశ్న అండి. అర్థమైందా మౌనిక గారు? అంటే వారికి అర్థమైంది అంటే ఆ ప్రశ్నలో ఆన్సర్ వారికి వచ్చినట్టు కనబడుతుంది. ఓకే, విన్నారు కదండి, మరి ఇప్పుడు చెప్పండి. స్థితి సృష్టికర్త బ్రహ్మదేవుడు, సరస్వతి మాత. సృష్టికర్త బ్రహ్మదేవుడు, సరస్వతి మాత. ఓకే, అంటే బ్రహ్మదేవుడి యొక్క ధర్మపత్ని పేరు సరస్వతి మాత అంటున్నారు. సరస్వతి మాత. ఓకే, నెక్స్ట్ గురువు గారు. నెక్స్ట్ మళ్ళీ నేను క్లూ ఇవ్వాలి. స్థితికారకుడు, స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి హృదయంలో స్నానం ఇచ్చాడు గురువు గారు. ఓకే, నెక్స్ట్ గురువు గారు. లయకారకుడు, లయకారకుడు పార్వతి పరమేశ్వరులు, అర్ధభాగం ఇచ్చాడు స్వామి. ఓ, అయితే లయకారకుడు పార్వతీ పరమేశ్వరులు, అలాగే పరమేశ్వరుడు తన అర్ధ శరీరాన్ని భార్యకి ఇచ్చాడని మీరు చెప్తున్నారు. ఒకటి, విష్ణుమూర్తి తన ధర్మపత్ని లక్ష్మీదేవికి హృదయంలో పెట్టుకున్నాడని చెప్తున్నారు. రెండు కదా, రెండు చెప్పారు కదా, మరి మొదటిది ఎందుకోసం చెప్పటం లేదు? ఫోన్లో డబ్బులు అయిపోయినాయా? హలో, హలో. ఓకే అండి, మరి గురుగారు కాల్ కట్ అయిపోయినట్టుగా ఉందండి. మరి ఇలా చేద్దాం అంటే ఇప్పుడు వారు ఆన్సర్ ఎక్కడి వరకు చెప్పారు? ఉన్నారా? చూసారా ఇంత? ఓకే, అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు నాలుక పైన పెట్టుకున్నాడని చెప్తున్నారు. ఇది మీరు ఓకేనా? క్లూ ఇస్తానండి, క్లూ ఇస్తాను, మీరు ఐదు లెక్క పెట్టాలి, సరేనా? జిహ్వం. ఓకే అండి, జిహ్వం అంటే ఏంటో ఒకసారి ఆలోచించండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు. జిహ్వం అంటే నోరా నాలుకనా అండి? చెప్పచ్చు గురువు గారు. అలా కాదు, నాలుగు ఐదు ఒకే టైం ఆఫ్. మరి మీరు ఇప్పుడు నోరు తీసుకోమంటారా, నాలుక తీసుకోమంటారా? ఇప్పుడు ఏం తీసుకోమంటున్నారు? ఎలా అవుతాయండి మరి? నాలుక జిహ్వం మీరు అనుకుంటున్నారు కదా, ఫిక్స్ అవ్వండి. ఒక్కోసారి గురువు గారు కన్ఫ్యూజ్ చేయొచ్చు కదా. రైట్, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. ఎందు గురించి అంటే సృష్టికర్త బ్రహ్మదేవుడు కదా మౌనిక గారు, స్థితికారకుడు ఎవరు? విష్ణు, విష్ణుమూర్తి. మరి లయకారకుడు? శివుడు. శివుడు, సదాశివుడు, శివుడు, పరమశివుడు. మరి ఈ ముగ్గురిని సృష్టించినటువంటి తల్లి ఎవరు? లలితాదేవి. లలితా పరమేశ్వరి. ఓ, మీకు కూడా వారు సపోర్ట్ చేస్తున్నారు, జగన్మాత. అయితే వీరి ముగ్గురిని సృష్టించినటువంటి తల్లి పేరు లలితాదేవి అన్న, అపర్ణ అన్న అమ్మవారే, కానీ మహాకాలి. మరి ఈ ముగ్గురికి తల్లిదండ్రులు లేరట. బ్రహ్మదేవుడికి తల్లిదండ్రులు లేరు, అమ్మవారే తల్లిదండ్రులు. విష్ణుమూర్తికి తల్లిదండ్రులు లేరు, అమ్మవారే తల్లిదండ్రులు. లయకారకుడికి లేరు, అమ్మవారే తల్లిదండ్రులు. ఈ ముగ్గురిని సృష్టించిన సమయంలో అమ్మవారు మొదలుగా సృష్టించినటువంటి వ్యక్తికి బ్రహ్మ అనేటువంటి నామధేయం చేసింది, రెండవ వాడికి విష్ణుమూర్తి, మూడవ వారికి పరమేశ్వరుడు. ఈ ముగ్గురిని వివాహం ఆడడానికి తన శరీరములో ఉన్నటువంటి మూడు అవతారాలను తీసింది. మూడు అవతారాలను తీసి ముందుగా సృష్టింపబడ్డటువంటి బ్రహ్మదేవుడికి మొదటి అవతారం సరస్వతి అనేటువంటి నామధేయం చేసి, విష్ణుమూర్తికి లక్ష్మీదేవి అనేటువంటి నామధేయం చేసి, పరమేశ్వరుడికి పార్వతి అనేటువంటి నామధేయం చేసి ముగ్గురికి వివాహం జరిపించింది. ఎందుకోసమంటే సృష్టి స్థితి లయ ప్రారంభం కావాలి. మరి ఆ ముగ్గురి దంపతులను అమ్మవారు పిలిచింది. అమ్మవారు పిలిచి, ఈరోజు మిమ్మల్ని సృష్టించాను, అలాగే నా శరీరంలో ఉన్నటువంటి అవతారాలలో మూడు అవతారాలు మీ ముగ్గురికి నేను ఇచ్చాను, అందులో మీకు మీ భార్య అయిపోయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా, అందుగురించే ఇంటి ఆడపడుచు కానీ ఇంటి ఇల్లాలు కానీ ఎప్పుడు కంట తడి పెట్టొద్దు అంటారు.
ఇంటి ఇల్లాలు, ఇంటి యొక్క ధర్మపత్ని భార్య ఉంటుంది కదా, భార్య గనక ఒక కంటి నుండి ఒక చుక్క నీటి చుక్క మన ఇంట్లో గనక పడితే 6 మాసాల దరిద్రం వస్తుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇబ్బంది పెట్టొద్దు, అది కూడా మనకి ఇబ్బందికరమైనటువంటిది. అప్పుడు ఆ ముగ్గురు దంపతులను పిలిచి అమ్మవారు అడిగిందనమాట, బ్రహ్మదేవుణ్ణి పిలిచి, ఏమయ్యా నీ ధర్మపత్ని, నీ ధర్మపత్నికి నీ యొక్క శరీరంలో ఏ స్థానం ఇస్తావు అంటే, నా యొక్క ధర్మపత్నిని నా నాలుక పైన పెట్టుకుంటాను అంటాడు కదా. మరి అలాగే విష్ణుమూర్తిని పిలిచి నీవెక్కడ పెట్టుకుంటావంటే, నా వక్ష స్థలములో స్థలం ఇస్తాను, స్థానం కల్పిస్తాను అనగానే, బ్రహ్మదేవుడు అంత గొప్పగా జిహ్వాన్ని సరస్వతీదేవికి ఇస్తే, విష్ణుమూర్తి వక్షస్థలం ఏదైతే అవకాశం ఇస్తే, లయకారకుడు ఏం చేశాడంటే తన అర్ధ శరీరాన్ని ఇచ్చాడు. అందుగురించే లయకారకుడు అయ్యాడు. మరి వారు చెప్పినటువంటి ఆన్సర్లో 100% సత్యం ఉంది. గెలిచారు జై గురుదత్త. అమ్మ, మరి మీరు చాముండేశ్వరి సేవా సమితి వారి, శ్రీనిజ ఆస్ట్రో సొసైటీ వారు అందిస్తున్న అమ్మవారి వస్త్రాన్ని మీ సొంతం చేసుకున్నారు, శుభాభినందనలు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, అమ్మవారి వస్త్రాన్ని మీ సొంతం చేసుకోండి. అలాగే గురువు గారు చెప్పినటువంటి చక్కటి రెమెడీస్ పాటించి మంచి ఫలితాన్ని పొందండి. అలాగే మీకు కనుక జాతక పరంగా, వాస్తుపరంగా ఎలాంటి సమస్యలున్నా కూడా ఖచ్చితమైన పరిష్కారం కావాలనుకునేవారు, www.srinijaastro.com వెబ్సైట్ ఓపెన్ చేసి గురువుగారు చేసేటువంటి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే డైరెక్ట్గా మీరు అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కలవచ్చు. గురువు గారు నెక్స్ట్ ఇప్పుడు కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే అండి. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? చెన్నై నుంచి మాట్లాడుతున్నామండి. మీ పేరేండి? అరుణ అండి. అరుణ గారు, మరి ఇప్పుడు మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్క వాళ్ళ అబ్బాయి అండి. తప్పకుండా. అబ్బాయి పేరు చెప్పండి. దీపక్ కుమార్ అండి. నక్షత్రం తెలుసా? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్తామండి. ఓకే అండి, చెప్పండి. ఫిబ్రవరి 5 1995. అలాగే టైం అండి? ఉదయంతో 10 గంటలకండి. ప్లేస్ కూడా చెప్పండి. చెన్నైనండి. ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి. జై గురుదత్త. శ్రీ గురుదత్త గురువు గారు, మీ పాద పద్మాలకు శతకోటి వందనాలు గురువు గారు. ఓకే, మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. సౌఖ్యమా? ఓకే, శుభం శుభం. ఎక్కడ ఉంటారు మీరు మద్రాసులో? మేము సెంట్రల్ కి దగ్గరగా ఉంటాం గురువు గారు. ఓకే, చాలా సంతోషం. మరి ఈ యొక్క బాబు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారు, బాబుకి అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుంది గురువు గారు. ఓకే, తనకు వివాహం ఎట్లా ఉంది, వివాహం చేయాలనుకుంటున్నారు. ఓకే, ఫారిన్ పోయేదానికి ట్రై చేస్తున్నారు, పరిష్కార మార్గం ఇస్తారని అడుగుతున్నాను. ఆదివారం రోజు జన్మించాడు. అవును గురువు గారు. భావనామ సంవత్సరములో ఆదివారం రోజున మాఘమాసములో రేవతీ నక్షత్రము మీనరాశిలో జన్మించాడు. మేషలగ్నము షష్ఠి కృష్ణపక్షములో జన్మించాడు. ఓకే, మౌనిక గారు మీనరాశి అమ్మ, ప్రారంభించండి. అయితే వీరికి కడుపు నొప్పి సమస్య సుమారుగా ఎప్పటి నుంచి ఉందమ్మా? ఒక 3 సంవత్సరాలుగా ఉంది గురువు గారు. ఓకే, 4 సంవత్సరాలుగా ఉంది గురువు గారు. ఏమి చింతించవలసిన అవసరం లేదు, నేను మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం దీనికి ఉందమ్మా. ఉదరానికి సంబంధించినటువంటి ఒక క్రియ ఉంది, అది చేస్తే చాలు, అందులో నుంచి బయటపడిపోతాడు, ఆరోగ్యపరంగా బాగుంటుంది. మొదటి ఆప్షన్లో రాశి దగ్గర ఆగలేదు మౌనిక గారు. మరి సెకండ్ ఆప్షన్లో ఒక కలర్ చెప్పండి గురువు గారు. బాబుకి ఏ కలర్ అయితే ఆకుపచ్చ రంగు తీసుకోండి. అలాగే, మీ దగ్గర మీ మద్రాసులో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది తెలుసా మీకు? గురువు గారు ప్రారంభించమంటారా? అంతే కదండి, ఆకుపచ్చ రంగు ఇచ్చాం కదా. మేము ఇచ్చామంటే మీరు ప్రారంభించవలసిందే. ఎక్కడ గురువు గారు? ఆంజనేయ స్వామి గురువు గారు చాలా పెద్దగా ఉంటాడు విగ్రహం. నంగనెల్లూరు గురువు గారు. నంగనెల్లూరు కరెక్ట్. ఎంత బాగుంటుంది కదా అక్కడ విగ్రహం. చాలా అద్భుతం నిజంగా కూడా. నంగనెల్లూరులో ఉన్నటువంటి పవనసుత ఆంజనేయ స్వామి, కొన్ని నాకు తెలిసి ఒక 20-25 ఫీట్ల విగ్రహం అండి. అక్కడ గనక వీసా పరంగా ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో, ఏదైతే విదేశీ పయనములో ఆటంకాలు వస్తున్నటువంటి వాళ్ళు, మద్రాసు రాష్ట్రమే కాదండోయ్, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒరిస్సా, గుజరాత్, ఏ రాష్ట్రములోనైనా సరే ఒక్కసారి విదేశీ పయనములో ఆటంకాలు వస్తున్నాయంటే, నంగనెల్లూరులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయములో తోకకు మాత్రమే సింధూరం పెట్టించండి. మీ పని 200% సత్యం. అలాగే గురువు గారు. అలాగే మరి రెండో ఆప్షన్లో మీ పేరమ్మ అరుణ కదా? అవునండి. మీ గోత్రం ఏంటమ్మా?
ముదు మహర్షి గోత్రము. చాలా సంతోషం. వైశ్యులమండి, గుర్తుపెట్టానండి మీ మాటను బట్టి ఒక క్షణంలో గుర్తుపెట్టాను. అలాగే మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. మద్రాసు అప్పుడప్పుడు మేము కూడా వస్తుంటాం. వస్తుంటాం ఖచ్చితంగా. సంవత్సరానికి రెండు సమయాలు వస్తుంటాము. ఎక్కడ అంటే కుమరన్ సిల్క్స్ వాళ్ళ ఇంటికి వస్తుంటాం. రైట్. ఇక్కడ మీరు బాబు విషయంలో పెద్దగా చింతించవలసిన అవసరం లేదు. ఉదరానికి సంబంధించినటువంటి క్రియ ఏమిటంటే మహన్యాస, ఒక్కసారి క్లియర్ గా రాసుకోండి, మహన్యాస పూర్వక ధన్వంతరి మంత్రముతో సంపుటీకరణము చేసి ఏకవార రుద్రాభిషేకం. ఇది ఒక్కసారి చేయించి ఇంకొక రెమెడీ ఉంటుందమ్మా. ఏమిటంటే సోరకాయ ఉంటుంది కదా, సోరకాయ ఆ పౌర్ణమి వెళ్ళిన తెల్లవారి అంటే పాడ్యం, పౌర్ణమి వెళ్ళిన తెల్లవారి పాడ్యమి రోజు వారు స్నానము చేయక ముందు ఆ సోరకాయను వారి కడుపు పైన కొద్దిగా సేపు పెట్టాలి. కొద్దిగా సేపు పెట్టిన తర్వాత ఆ సోరకాయను తీసి ఒక 16 ముక్కలుగా కట్ చేయాలి. దాన్ని కట్ చేసి ఒక స్తాంభాలంలో పెట్టి దానిపైన సైంధవ లవణం అంటే తెలుసా, సైంధవ లవణము ఆ సోరకాయ పైన చల్లి వారి శిరస్సు పైనుంచి అలా 3 సార్లు తింపివేయాలి. తింపి వేసిన తర్వాత అది నీళ్ళల్లో కానీ ఎక్కడైనా వదిలిపెట్టండి. వారికి ఉదరానికి సంబంధించిన సమస్య మటుమాయమైపోతుంది. అంతే అంతే కదమ్మా, సముద్రంలో వేస్తే ఇంకా అద్భుతం. అలా చేయండి. అరుణ గారు చాలా సంతోషం. కార్తీక మాసంలో మీకు సోమవారం రోజు కాలు కలిసింది, మంచి పరిష్కారం కూడా లభించింది. చాలా చాలా సంతోషంగా ఉంది గురుగారు, మీ ఆశీర్వాదం కావాలి గురుగారు. తప్పకుండా. ఈ రోజు అదృష్ట లక్ష్మిలో మీరు గెలవాలని ఆలోచన లేదా? ఉండాలి గురువు గారు. మాకు బాబుకి చాలా రోజులుగా కడుపు నొప్పి వల్ల కాలు కలవాలని ఎదురు చూస్తూ ఉన్నాను గురువు. మరి ఈరోజు కాలు కలిసింది, కడుపు నొప్పికి పరిష్కారం లభించింది. నేను చెప్పిన రంగు దగ్గర ఆగలేకపోయిందమ్మా. నేను స్కై బ్లూ చెప్పాను, అది ఆకుపచ్చ రంగు దగ్గర ఆగింది. ఆకుపచ్చ రంగే కదా గురువు గారు చెప్తారు మీరు. లేదు మౌనిక గారు, నేనేం చెప్పాను? మీకేం వినిపించిందండి? నేను టీవీకి దూరంగా ఉన్నాను గురువు గారు, కానీ ఆకుపచ్చ కలర్ కదా మీరు చెప్తారు గురువు గారు. 100% నంగనెల్లూరు ఆంజనేయ స్వామి సాక్షిగా ఆకుపచ్చ రంగే చెప్పాను. బాణం గుర్తు కూడా చక్కగా ఆకుపచ్చ రంగు దగ్గరనే ఆగింది. ధన్యవాదాలు గురువు గారు, మీ ఆశీర్వాదం కావాలి గురువు గారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవోత్తమ సార్వభౌముడైనటువంటి వినాయక స్వామి అనుగ్రహంతో పాటు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలా త్రిపసుందరి, రాజరాజేశ్వరి, వారాహి, వరాహముఖి, అందే అందిని, చిందే చిందిని, రాజమాతంగేశ్వరి, లఘుశ్యామల, ఏకవీర, అధిలోక పరబ్రహ్మ నివాసిని, ఆచంద్రతారార్కిని, చతుర్దశ భువనాధీశ్వరి, చాముండేశ్వరి, రేణుకాదేవి, కనకదుర్గ, నాగలక్ష్మి, మారయమ్మ, మహాలక్ష్మి సంపూర్ణ అనుగ్రహం లభించుగాక. సరిపోయిందా? చాలా సంతోషం తల్లి. జై గురుదత్త. అరుణ గారు, మరి మీరు చాముండేశ్వరి సేవా సమితి వారి శ్రీనిజ ఆశ్రయ సొసైటీ వారు అందిస్తున్న అమ్మవారి వస్త్రాన్ని మీ సొంతం చేసుకున్నారు శుభాక్స్ ఫోర్ గురువు గారు. మరి ఇప్పుడు కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరండి? జ్యోతి స్వరూప. జ్యోతి స్వరూప గారు, మరి ఇప్పుడు మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి పేరు, నక్షత్రం తెలిస్తే చెప్పండి. అబ్బాయి పేరు సాయి శైలేష్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. చెప్పండి. సెప్టెంబర్ 28. 28 ఇయర్ అండి? 1995. టైం కూడా చెప్పండి. టైం ఎర్లీ మార్నింగ్ 5:15 to 5:30 ఇదిలో. అలాగే ప్లేస్ అండి? ప్లేస్ ఆదిలాబాద్. ఓకే అండి, ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి. జై గురు దత్త. శ్రీ గురు దత్త. జై గురు దత్త. సాయిరామ్. 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 అమ్మ బాబు గురించి ఏం తెలుసుకోవాలి? బాబు ఎంఎస్ చేయడానికి విదేశాల్లో పోలాండ్ లో ఉన్నాడు స్వామి. ఓకే. అతనికి నెక్స్ట్ క్యాంపస్ సెలక్షన్ ఫస్ట్ ఇయర్ క్లియర్ అయిపోయింది. ఓకే. సెకండ్ ఇయర్ క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ ప్లస్ మ్యారేజ్ ఇప్పుడు. ఓకే. గురువారం రోజే పుట్టిండా బాబు? గురువారం నాడు 5:15 to 5:30 ఇదిలో పుట్టాడు. ఓకే. యువనామ సంవత్సరము ఆశ్వేజుజ మాసము విశాఖ నక్షత్రంలో ప్రథమ చరణంలో తులారాశి జాతకులుగా జన్మించారు. ఓకే. మౌనిక గారు తులారాశి ప్రారంభించండి. అందులో కన్యాలగ్నము చవితి తిథి రోజు జన్మించాడు.
అలాగే వివాహ పరంగా అయినప్పటికీ ఉద్యోగ పరంగా అయినప్పటికీ చంద్రమంగళ యోగము భేరీ యోగము ఈ జాతకులకు వర్తిస్తుంది కాబట్టి వీరికి ఫిబ్రవరి 2020 సంవత్సరము ఫిబ్రవరి నుండి మంచి రోజులు కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయమని చెప్పండి. శుభము జరుగుతుంది. ఓకేనా? ఏంటమ్మా? కొంచెం గట్టిగా మాట్లాడండి. రెండో ఆప్షన్ లోకి వెళ్ళండి మౌనిక గారు. ఓకే, మరి సెకండ్ ఆప్షన్ లో ఇక్కడ 12 రంగులు కనిపిస్తున్నాయి కదా, ఒక లక్కీ కలర్ చెప్పండి. ఓకే, తప్పకుండా మనస్ఫూర్తిగా ఆశీర్వచనము. విశాఖ నక్షత్రాధిపతి గురువు, పసుపు రంగు తెలుపు రంగు రెండు పక్క పక్కనే ఉన్నాయమ్మా, ఏ రంగు తీసుకోమంటారు? ప్రారంభించండి. అయితే ఇక్కడ అమ్మ ప్రారంభించండి. వీరు కనక పుష్యరాగ ఉంగరం పెట్టుకున్నారా ఇప్పుడైనా? ఒక్కసారి కనక పుష్యరాగం రత్నాన్ని కుడి చేతి చూపుడు వేలకు పెట్టండి, కొంత శుభ ఫలితాలు ముందుగా రావడానికి అవకాశం ఉంటుంది. సరేనా? ఓకే, రెండో ఆప్షన్లు ఎక్కడ ఆగిందో చూద్దాము. రంగు దగ్గర ఆగలేదు, మూడో ఆప్షన్లోకి వెళ్దాము. నెంబర్ ఓకే అండి, 1 నుంచి 12 లోపు ఒక నెంబర్ చెప్పండి. మీ గోత్రం ఏమిటి? హరితస గోత్రము. ఇంటి పేరు? నియోగుల వైదికుల? ఓ, మంత్రిని అంటే ఉన్న బ్రాహ్మణ కుటుంబాలన్నీ అక్కడనే కదమ్మా. ఓకే, చాలా సంతోషం, చాలా సంతోషం. మీ యొక్క మంత్రినిలో మహాలక్ష్మి దేవాలయం ఎంత అద్భుతంగా ఉంటదండి. అవునండి, అక్కడ వర్షాల కోసము హిందూ ధర్మం ఛానల్ తరపున వెళ్ళి హోమం చేశాము, వరుణ హోమం. వెను వెంటనే వర్షం పడ్డది అమ్మ. అమ్మ ఇంత శక్తివంతురాలంటే అది ఊహించలేంది. ఓకే, మనస్ఫూర్తిగా. ఓకేనమ్మా, రెండో ఆప్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం మూడో ఆప్షన్లోకి వెళ్ళాలి. ఓకే, మంతిని అందులో హరితస గోత్రము. నెంబర్ 4 తీసుకోండి అమ్మా. నెంబర్ 4 ఇస్తున్నాం, ప్రారంభించండి. బాబు విషయంలో ఫిబ్రవరి నుండి మంచి రోజులు. వీరికి ఒకటి అద్భుతమైనటువంటి పరిష్కారము, వారు చేసుకోవచ్చు మీరు చేయొచ్చమ్మా. విశాఖ నక్షత్రము కాబట్టి వీరు చేయవలసింది ఏమిటంటే దత్తాత్రేయ సప్తాహం అంటే తెలుసా? ఓ అద్భుతం. పారాయణం ఎలా చేయండి అంటే పసుపు కలర్ వస్త్రాలు కట్టుకొని గురువారం మొదలుపెట్టి బుధవారం రోజు 7 రోజులలో ఆ యొక్క గ్రంథాన్ని పూర్తిగా చదివి అదే గ్రంథాన్ని పసుపు కలర్ వస్త్రాలు దానం చేయండి. బాబు విషయంలో అసలు ఉన్న సమస్యలు సమసిపోతాయి. మనస్ఫూర్తిగా ఆశీర్వచనము. దీర్ఘ సుమంగళీ భవ, సర్వసౌభాగ్య శ్రీ సంపదలతోటి సదా ఇల్లవేళలా 5వ తరం నిండుగా ఉంటూ నీ యొక్క కుమారుడు ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. ఏమ్మా, నంద్యాలలో ఆ చుట్టుపక్క పరిసర ప్రాంతంలో ఒక అద్భుతంగా ఒక గుండం ఉంటుంది, ఇలా చూస్తే నీళ్లు కింద భూమి కనబడుతుంది, ఎక్కడో తెలుసా? ఓ, మహానందియా. అయితే మీరు నిజంగా ఈరోజు అదృష్టలక్ష్మిలో గెలుస్తారు, నాకు అర్థమైపోయింది. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. జై గురుదత్త. అమ్మ, నేను మీకు 4 నంబర్ ఇచ్చాను కదా, కానీ 4 నంబర్ ఎందుకోసం ఇచ్చాను తెలుసా? వాస్తవానికి 4 నంబర్ రాదు, కానీ 4 నంబర్ ఎందుకోసం ఇచ్చాను చెప్పాలా? మీ గోత్రము హరితస. హరితస 4 అక్షరాలు ఉన్నాయి, చూద్దాం. ఓకే, మరి అదృష్టలక్ష్మిలో ఒకసారి ఏ నంబర్ దగ్గర ఆగిందో చూడండి. మరి సంతోషమా? జై గురుదత్త. ఓకే అండి, మరి మీరు చాముండేశ్వరి సేవా సమితి వారి శ్రీనిజ ఆశ్రో సొసైటీ వారు అందిస్తున్న అమ్మవారి వస్త్రాన్ని మీ సొంతం చేసుకున్నారు, శుభాభినందనలు. గురువుగారు, మరి కార్యక్రమం చివరిలో కూడా మీరు అంటే మంచి విషయాలు అలాగే పాటించవలసిన రెమెడీస్ గురించి తెలియజేస్తారు కదా, ఈరోజు ఏ విషయం తెలియజేయబోతున్నారు? ఈ రోజు కంటే ముఖ్యంగా సమయం ఇలాగూ సాయంకాలం అయిపోయింది, కానీ రేపటి రోజు అందరూ ఎదురు చూసేటువంటి కార్తీక పౌర్ణమి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మంగళవారము రోజు మనకు కార్తీక పౌర్ణమి వచ్చిందంటే మంగళ గౌరీదేవి పార్వతీదేవికి ఇష్టమైనటువంటి శుభదినము. అంటే ముఖ్యంగా స్త్రీలు వివాహమైనటువంటి నూతనంగా వివాహమైనటువంటి దంపతులు కావచ్చు, వివాహమైనటువంటి స్త్రీలు కావచ్చు, సౌభాగ్యవతులు కావచ్చు, నిండు 100 ఏండ్లు 5వ తనము నిండుగా ఉండడానికి మంగళవారం రోజు కలిసి వచ్చేటువంటి పౌర్ణమి రోజు ఏమి చెయ్యాలి అది చేయండి చాలు, అంత అద్భుతంగా ఉంటుంది.
మరి కార్తీక పౌర్ణమి మంగళవారం రోజు మంగళకరమైనటువంటి శుభ ఫలితాలు అమంగళము తొలగిపోయి మాంగళ్య బలము నిండుగా ఉండడానికి కార్తీక మాసములో రేపటి రోజు తెల్లవారుజామున, అంటే కాస్త ఇబ్బంది ఉంటుండొచ్చు, అయ్యో తెల్లవారుజామున చెప్పారే గురువుగారు, ఏదో ప్రదోషకాలంలో చెప్తే బాగుండు, ప్రదోషకాలములో చేయవచ్చు, కానీ రేపటి రోజు కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున వెలిగించినటువంటి దీపానికి కోటి రెట్ల ఫలితం ఉంటే ప్రదోషకాలంలో వెలిగించిన దానికి లక్ష రెట్ల ఫలితం ఉంటుంది, తేడా అంతే. ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటంటే, ఉసిరి చెట్టు దగ్గర, ఒకవేళ ఉసిరి చెట్టు లేదు, ఉసిరి కొమ్మ కొనుక్కోండి, మీ తులసి కోటులో పెట్టండి, తెల్లవారుజామున స్నానము చేసి చక్కగా ఉసిరి ఒక ఉసిరికాయ తీసుకొని దానిపైన 3 నెయ్యి ఒత్తులు పెట్టి చక్కగా కింద పిడికడు బియ్యం పోసి ఆ బియ్యము పైన ఇది పెట్టండి, పెట్టి దీపాన్ని వెలిగించి 365 ఒత్తులు అది శుద్ధమైనటువంటి నెయ్యిలో ముంచి చక్కగా ఒక మట్టి ప్రమిదలో పెట్టి మట్టి ప్రమిద కింద నవధాన్యాలు పోసి ఇంట్లో 365 ఒత్తులు వేస్తే చాలు, అందరికీ సరిపోతాయి అనుకోకండి. 6 సంవత్సరాలు దాటినటువంటి పురుషుడు కానీ స్త్రీలు కానీ ఎవరిది వారే వెలిగించాలి. 365 ఒత్తులు రేపు తెల్లవారుజామున 4 గంటల నుంచి సూర్యుడు ఉదయించక మునుపు తులసి కోట దగ్గర మనకు ఉసిరి చెట్టు కొమ్మ కింద గనక మనము రేపటి రోజు వెలిగిస్తే, అది మంగళవారం రోజు స్త్రీలు కానీ పురుషులు కానీ వెలిగిస్తే ఎటువంటి కష్టాలున్నా తొలగిపోతాయి. మంగళవారం అంటే కుజుడికి ఇష్టమైనటువంటి శుభదినము, కుజుడు అంగారకుడు, అలాగే మనకు రుణబాధలు ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా రేపటి రోజు మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి రుణహర్త రుణకర్త అయినటువంటి కుజుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలా వెలిగించి చాలామంది వెలిగించిన తర్వాత దీప పూజ చేయకుండా 365 ఒత్తులు వెలిగించి ఎంబడే వెను వెంటనే మాట్లాడుతుంటారు, అలా మాట్లాడకూడదు. 365 ఒత్తులు వెలిగించిన తర్వాత మళ్ళీ ఒకసారి నెయ్యి కంపల్సరీ వేయాలి. ఒత్తులు వెలిగించే ముందు నెయ్యిలో ఎలా తడిపి మట్టి ప్రమిదలో పెడతామో ఒత్తులు వెలిగించిన తర్వాత ఒక స్పూన్ తోటి ఖచ్చితంగా 3 సార్లు నెయ్యి పోస్తేనే 365 ఒత్తులు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించినందుకు ఫలితం వస్తుంది. ఇది ముఖ్యంగా అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే నెయ్యి వేసిన తర్వాత గంధము అలాగే ఒక పుష్పము దీపం దగ్గర పెట్టి 365 ఒత్తులు వెలిగించినందుకు కార్తీక పౌర్ణమి రోజు ఇద్దరికి నమస్కారం చేయాలి, ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోండి. హరిహరులు, అందులో ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, ఇలా ఇద్దరికి నమస్కారం చేసుకొని నేను 2 శ్లోకాలు చెప్తాను. ఆ 2 శ్లోకాలు రేపు వెలిగించగానే చదవండి చాలు, అందులో ఈజీగా వచ్చే శ్లోకమే చెప్తాను మీకు. వనమాలి గదీశాంకి శంకి చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణురు వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఆ విష్ణు సహస్రనామ పారాయణంలో ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఆ యొక్క విష్ణుమూర్తికి నమస్కారం చేయండి. ఇక పరమేశ్వరుడు పార్వతీదేవి దగ్గరకు వచ్చేసరికి వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు, ఈ 2 శ్లోకాలు చదివి మనసులో కార్తీక పౌర్ణమి ఆ హరిహరులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ కాలహర కష్టహర సంకష్టహర దారిద్ర్యహర దుఃఖహర సర్వపాపహర సర్వగండహర అపమృత్యు భయదోష పీడా నివారణకర మనోవాంఛ మనస్సంకల్పిత మనోభీష్టా ఫలసిద్ధికర, రేపటి రోజు అంత అద్భుతం. ఒకవేళ వీలు కాని వాళ్ళు సాయంకాలం ప్రదోషకాలంలో వెలిగించండి. రేపటి రోజు 365 ఒత్తులు వెలిగించినాక ఖచ్చితంగా రేపటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం విన్నా వ్రతము చేసుకున్నా చాలా మంచిది. అదే కాకుండా ఆకాశ దీపాన్ని గనక కార్తీక పౌర్ణమి రోజు శివాలయములో వెలిగించేటువంటి ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ మనము చూస్తూ ఆకాశ దీపములో కాస్త నెయ్యి గనక పోస్తే ఆకాశాత్పతితంతోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార 33 కోటి దేవతలకు నమస్కారము చేసినటువంటి ఫలితము లభిస్తుంది. అటువంటి శుభదినము సుదినము ఆనందకరమైనటువంటి రోజు కాబట్టి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగా తెలియపరుస్తూ అదృష్టలక్ష్మి ప్రేక్షకులకు అంగరంగ వైభవోపేతంగా కనీ విని ఎరగని రీతిలో ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా సౌభాగ్యపరంగా విద్య జ్ఞానము యశస్సు కీర్తి సద్బుద్ధి ఉదార స్వభావముతో పాటు దినదినంగా అభివృద్ధి చెందుతూ అఖండ విజయాలు సాధిస్తూ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మీ స్వగృహంలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు అందజేస్తూ జై గురు దత్త. గురువు గారు, మరి ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేశారు. మరి రేపటి రోజును కూడా పాటించవలసిన నియమాల గురించి తెలియజేశారు. ధన్యవాదాలండి. అందరికీ శుభం జరగాలని ఆశీర్వచనాలు అందజేస్తూ జై జవాన్ జై కిసాన్ జై గురు దత్త శ్రీ గురు దత్త.
మరి అదే విధంగా మీరు కనుక గురువు గారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే జాతక పరంగా వాస్తు పరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు www.srinijaastro.com ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి గురువు గారు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు చూడవచ్చు. అదే కాకుండా డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని గురువు గారిని నేరుగా కలవచ్చు. మరి ఇదే కాకుండా మీరు సంప్రదించవలసిన నెంబర్ 9908019764 ఈ నెంబర్ కూడా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని గురువు గారిని నేరుగా కలవచ్చు. చూసారు కదండి, ఇది వాళ్ళ అదృష్టలక్ష్మి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.